అమూల్ బేబీ మాటలు మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ కు రాజకీయ పరిజ్ఞానం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంత్రి కేటీఆర్ పెద్దపల్లి బహిరంగ సభలో చేసిన విమర్శలకు విజయరమణారావు కౌంటర్ అటాక్ చేశారు. అవినీతి పరుడైన స్థానిక ఎమ్మెల్యే బంగారం కాదని తుప్పు పట్టిన ఇనుమని అన్నారు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కు రాజకీయ పరిజ్ఞానం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. కేటీఆర్ పెద్దపల్లికి వస్తే భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయించారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలోకి నేను వస్తా అనే సొల్లు కబుర్లు చెప్పి నా మీద మోపిన తప్పుడు ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. చెన్నూరు రామగుండం నియోజకవర్గాల్లో నిధులు మంజూరు చేసి పెద్దపల్లి నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించకుండా చేతులు దులుక్కొని పోయి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి బంగారం అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మానేరు ఇసుకను చెరువుల మట్టిని అక్రమంగా అమ్ముకొని కాంట్రాక్టర్ అవతారం ఎత్తి నియోజకవర్గాన్ని నాశనం చేసిన ఎమ్మెల్యే దాసరి బంగారం కాదు తుప్పు పట్టిన ఇనుమని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఓడిపోతాడని మంత్రి కేటీఆర్ పరోక్షంగా ఒప్పుకున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు చూపిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి చూపిస్తామని తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయరమణారావు గెలుపు ఖాయమని అన్నారు. గత 10 సంవత్సరాలుగా పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న విజయరమణారావు మునిగిపోయే పడవలాంటి బీఆర్ఎస్లో ఎందుకు చేరతాడని అన్నారు. ముందు మీ పార్టీలో ఉన్న నాయకులను కాపాడుకోవాలని సూచించారు. తాను ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను చూసి ఆ పార్టీ నుండి బయటకు రావడం జరిగిందన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ సభకు నియోజకవర్గంలోని 2 జడ్పీటీసీలు రాకపోవడం గమనించాలన్నారు. నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి కేటీఆర్ గారి కార్యక్రమంలో మరి కేటీఆర్ కానీ ఇక్కడ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ గారు వ్యక్తిగతంగా నా మీద కొన్ని దిగజారు పనికిమాలిన మాటలు మాట్లాడడం జరిగింది. ఇవాళ కేసీఆర్ నీ నాయన నీ అయ్య కేసీఆర్ కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల ఆశీర్వదించి పోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్లో పెడతారు, అవతరిస్తే ఇస్తారు. ఇవాళ ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా వివరిస్తున్నాడు. నువ్వు వస్తే మా కార్యకర్తలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో దాచిపెడతావు. దానికి నువ్వు వచ్చి ఏదో నీ పార్టీలో విజయరమణారావు ఎవడో విలేకరు ఘోషియాడో ఎలియాడో మళ్ళీయాడో చెప్పిండని చెప్పి ఆ విలేకరు మా పెద్దపల్లి ఆ విలేకరు ఎవడున్నో నీకు తెలవాలి. ఆ చెప్పిన పేరు బయట పెడితే మాకు కూడా సంతోషం. నువ్వు ఆ పేరు చెప్పిండని చెప్పి కాకమ్మ కబురు చెప్పి ఓ సొల్లు కబురు చెప్పాను. అసలు నీ పార్టీకి అత్తానోడు ఎవడు? అసలు నీ పార్టీ కోసం ఆలోచించినోడు ఎవడు? మేము 6 నెలలకు వెళ్ళి సంవత్సరంకి వెళ్ళి రచ్చబండలు కానీ గడప గడప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానీ గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. మాటలు మాట్లాడి సొల్లు కబురు చెప్పిపోయిన నువ్వు పెద్దపల్లి నియోజకవర్గానికి ఏమి ఇచ్చినావో ఒక్కసారి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంవత్సరం కింద 10-11 నెలల కింద ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఇనాగరేషన్ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు సమానం చెప్పారు. 2014 మీకు ఓట్లు వేసిన పాపమా? 2014 ఎంపీ ఎలక్షన్లకు ఓట్లు వేసిన పాపమా? 2018 ఎమ్మెల్యే, 2019 ఎంపీ, అంటే 4 ఎన్నికలలో కారుకు కేసీఆర్ ఓట్లు వేశారు. ఈ పెద్దపల్లి టౌన్లో 2000 జరిగినటువంటి 21 జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో మీ పార్టీకి ఓట్లు వేశారు. అంటే నువ్వు ఏమి ఇచ్చినావో ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గానికి పెద్దపల్లి పట్టణానికి ఏం జరిగిందో చెప్పాలి. ఇవాళ చెన్నూరు పోతావు, 100 కోట్ల తైలాలు ప్రకటిస్తావు. చెన్నూరును ఆర్డీఓ కార్యాలయం కేంద్రంగా ప్రకటిస్తావు. మంచి అక్కడి నుంచి రామగుండం వస్తావు, రామగుండం వచ్చి రామగుండానికి 100 కోట్లు ప్రకటిస్తావు. ఐటీ కారిడార్, ఐటీ టవర్ ప్రకటిస్తావు 30 కోట్లు అని చెప్పి దాన్ని పెట్టి ఇంకేదో 60 కోట్లు ఏదో ప్రాజెక్టు ప్రకటించావు. అంటే 190 కోట్లు నిన్న నువ్వు రామగుండాన్ని ప్రకటించావు. ఇక్కడ నీ బంగారు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, నువ్వు చెప్పిన బంగారు ఎమ్మెల్యే, బంగారు ఎమ్మెల్యే నీ బంగారుని పక్కకు పెట్టుకొని పెద్దపల్లికి ఏమి ఇచ్చినావు? బంగారాన్ని బిరుదిచ్చినావు. ఏది నువ్వు ఇలా పెద్దపల్లి జిల్లా కేంద్రం అయింది,
పెద్దపల్లి ఆడియో కేంద్రం జిల్లా కేంద్రం కాకముందు ఇది పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బస్ డిపో నుంచి ఇలా మీ నాయన గాని నువ్వు గాని పెద్దపల్లికి బస్ డిపో ఎందుకు లేదు అని చెప్పుతా ఉన్నా ఇవాల నేను అడుగుతా ఉన్నా కేటీఆర్ అంటే మనోహర్ రెడ్డి మట్టి దొంగ అయినందుక నీ బంగారం మనోహర్ రెడ్డి ఇక్కడ 21 రీతిని వెలిసి ఇలా ముఖ్యమంత్రి ఆఫీసుకెళ్ళి मुख्यमंत्री आफीस के इक्ट मनोहर रेड्डी वरकू इवा इकड़ इफिया नड़ता इफिया नड़ता मद्रास ट्रिब्युनल कोर्ट आर्डर इच्छा बंदे चरत्र प्रभुत् अट्ठावे पार्टी पार्टी की टीआरएस पार्टी इलाता इवा कांग्रेस पार्टी ना एमएलए रेल पद्धन एन क గెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తాయిరాలు ఇచ్చి మంత్రి పదవులు ఆశపెట్టి మీ పార్టీలో జాయిన్ చేసుకొని మంత్రి పదవులు ఇచ్చింది మీరు కాదు అని చెప్పుతాం రాజ్యాంగం భారత రాజ్యాంగ నిర్మాణానికి వ్యతిరేకంగా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇయాల మీరు మంత్రి పదవులు ఇయలే ఏ రోజన తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది చాలాసార్లు ప్రభుత్వాలు వచ్చినాయి మారినాయి కానీ ఏ రోజైనా ఏ పార్టీ అయినా గెలిచినటువంటి వ్యక్తిని కొన్నదా ఒకసారి ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యేను గౌరవంగా చూసిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎలానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది ఈ ఉమ్మడి కర్మారెడ్డి జిల్లాకి సీదర్బాబు గారు మంత్రి ఉన్నాడు నువ్వు లేవా అన్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గౌరవించలే కాంగ్రెస్ పార్టీ గౌరవంగా చూడలేదా ఎమ్మెల్యేలను ఇప్పుడు మీ లెక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలన్నా ఇతర ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పురుగు లెక్క చూసి ఇలా నయానోపాయాన్ని భయప్రాంతలకు గురి చేసి మీరు బ్లాక్ మెయిల్ చేసి ఇలా ఎమ్మెల్యేలను మీ పార్టీలో కలుపుకునే నిజం కాదా అవి చెప్తావు కేటీఆర్ నువ్వు అవి ఎందుకు చెప్పలేవు నువ్వు చెప్పు ఒకసారి దాని గురించి మాట్లాడతలేవు నువ్వు ఓ మట్టి దొంగ ఓ ఇసుక దొంగ రేకులు ఎత్తుకుపోయిన దొంగ ఇది మనమే ఇతని చీము నెత్తురు రెండు ఉండాలి అది లేవు నీకు నాకు తెలిసి అవి ఇవ్వుండే నీకు ఆ చీము నెత్తురు ఉంటే కర్ణాటక రాష్ట్రానికి పక్కనే బాదురం అక్కడ ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలకు ప్రయాణం అమలైతందా లేదా 2500 ఇంటికి మహిళలకు అమలైతందా లేదా 500 గ్యాస్ సిలిండర్ అమలైతందా లేదా మనం పోయి తెలుసుకుందాం పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం పోదాం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది 500 ఎంత మనం మంత్రి నియోజకవర్గం దాటి బయటికి పోతే 50 కిలోమీటర్ దాటితే ఇది కాలేజ్ ఛత్తీస్గఢ్ నియోజకవర్గం అవుతుంది అక్కడికి పోదాం అక్కడ రైతులతో మాట్లాడదాం అక్కడ అధికార పార్టీతో మాట్లాడదాం అక్కడ ప్రతిపక్షంతో మాట్లాడి 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తానరా ఇస్తలేరు అక్కడ కూడా నీ లెక్కనే ఐకేబీ కొనుగోలు కేంద్రాలల్లా నువ్వు వడ్లు కట్ చేస్తానవా రైతులై కట్ చేసి దోస్తానవా మిల్లుల దగ్గర అక్కడ కూడా అట్లే దోస్తానరా అక్కడ కూడా గవర్నమెంట్ కరెక్ట్గా తీసుకపోతే కొనిపిస్తానరా ఈ నాలుగు మనం చూసుకొని వద్దాం ఇవి చూసుకొని వచ్చినాక ఇద్దరం కలిసి జెండా కాడిపోదాం బంగారం ఆడితేలాక నేను ఇప్పటిదాకా నేను బాగా ఇరుకోవచ్చు కేటీఆర్కు ఈయనకి ఏదో బాగా అవగాహన ఉందని కానీ ఏం అవగాహన లేదు అంటే పెద్దపల్లి నియోజకవర్గంలో నీ కార్యకర్తలకు ఏం జరుగుతుంది నీ పార్టీలో ఏం జరుగుతుంది అని అవగాహన లేదంటే విజయ రామారావు ఉన్నటువంటి అనుభవం ఎక్కడ కేటీ రామారావుకు ఉన్న అనుభవం ఎక్కడ అసలు కేటీ రామారావు అనేటోడు పొలిటికల్ వేత్తనా ఆయన రాజకీయ వేత్తనా విజయ రమణారావు రాజకీయం చేసేటప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు ఉంచుకున్న భోగంది కూడా రాని అయినట్టు అయ్య ముఖ్యమంత్రి అయితే ఈయన నడుపుతాడు ఈయనకి రాజకీయ అర్హత ఏమున్నదని ప్రజల అవగాహన ఏమున్నదని ప్రజల గురించి ఏం తెలుసని ఈయన ఇక్కడికి వచ్చి విజయ రమణారావు ఎందుకు పార్టీలో పోతాడు నీకు సిగ్గుమానం ఉండాలే నీ పార్టీ మీటింగ్ అయితే ఇద్దరు జడిపి తీసిన రాలే నీ పాలన మీద నీ పార్టీ మీద నీ ఎమ్మెల్యే మీద మీ పార్టీలో గెలిచిన నేను మరి ఇంతమందిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీ పార్టీలో ఎమ్మెల్యేగా చేస్తున్న పనులకు సిగ్గుపడి మేము కాంగ్రెస్ పార్టీలో విజయరామారావు నాయకత్వంలో మేము చేరడం జరిగింది ఇది దాలలా ఇంకో ఇద్దరు రాలేదంటే వారు కూడా మళ్ళీ విజయరామారావు పార్టీలోనే రావడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నప్పుడే వచ్చు ఆయనకు రావాల్సిన అవసరం లేదు ఒకటే చెప్తున్నా మనోహర్ రెడ్డి నువ్వు 100 మంది కేటీ రామారావులు 100 మంది కేసీఆర్లను తీసుకొచ్చుకున్నా
నీ ఓటమి తథ్యం నేను ఆ రోజే చెప్పినా నిన్ను దేవుడే అనుమతిస్తలేడు నీకు దేవుడే నీ బ్యాలెట్ స్టార్ట్ ఇచ్చా అని చెప్పిన ఆ దినమే ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు గెలిచేది లేదు తప్పకుండా ఈ రావణ రాజ్యం పోయి విజయ రామారావు రాజ్యం అచ్చుడు పక్క ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు